హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్లో డైలర్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే నార్మల్గా మీ మొబైల్ యొక్క డైలర్ని విధంగా ఓపెన్ చేసి ఎవరికైనా సరే కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ డైలర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనకు చూడడానికి వైట్ కలర్లోనే ఉంటుంది. మీరు అలా కాకుండా మీరు కావాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫోటోను కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే డైలర్ని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అయితే ఉంది. ఇక్కడ మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లల ఫోటో, ఎవరి ఫోటో అయినా సరే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క డయల్ ప్యాడ్లో విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అంటే ఆ విధంగా ఎలా సెట్ చేసుకోవాలి, దానికోసం ఏ ట్రిక్ యూజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో డైలర్ని విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో ఉన్న నార్మల్ డైలర్లో విధంగా సెట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మీరు దీనికోసం ఇంకొక డైలర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డైలర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది. అది ఎక్కడ బ్లింక్ అయినట్టయితే అక్కడ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే మీరు ఈ అప్లికేషన్లో ఎక్కడ ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట, ఒక డెమో లాగా. సో పర్లేదు, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏ విధంగా మీరు సెట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ చివరికి ఓకే అని వస్తుంది, ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ కనిపిస్తుంది అనమాట, ఇది బై డిఫాల్ట్ లో క్వాలిటీలో ఉంటుంది. మీరు దీన్ని విధంగా హై క్వాలిటీలోకి సెట్ చేసుకోండి. తర్వాత రీడ్ అండ్ రైట్ హిస్టరీ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇవన్నీ పర్మిషన్స్ అయితే అడుగుతాయి అనమాట. ఇవన్నీ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనకు గ్రీన్ కలర్లోకి చేంజ్ కావాలి. అంటే మీరు వీటన్నిటికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఫటాఫట్ వీటన్నిటికి నేను పర్మిషన్ ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, వీటన్నిటికి మీరు ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఒకసారి బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. సో తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు డైలర్ ఆప్షన్ కనిపిస్తుంది. డైలర్లోకి మీకు వచ్చేసినట్టయితే ఇటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ డయల్ ప్యాడ్ వెనకాల మనకు నచ్చిన ఫోటోని సెట్ చేసుకోవచ్చు. ఈ డయల్ ప్యాడ్ని కూడా మనం మొత్తం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ కింద ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ పైన విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కీప్యాడ్ ఎఫెక్ట్ అడుగుతుంది, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ మనకు చాలా కీబోర్డ్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన కీబోర్డ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి ఒక కీబోర్డ్ అయితే నేను విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను, మనకి విధంగా వచ్చేసింది. తర్వాత మనకి విధంగా ఒక యానిమేషన్ వస్తుంది కదా, దాని గురించి మీరు సెట్ చేసుకోవచ్చు. రెండు నేను జీరో చేసిస్తాను, మనకి విధంగా కాన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేద్దాం, ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటో సెట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇదే బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది, బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ పిక్ ఇమేజ్ అని వస్తుంది, దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్యాలరీలోకి తీసుకెళ్ళడానికి ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీరు మీ గ్యాలరీ నుంచి ఏ ఫోటోని అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి ఈ ఫోటో నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ కింద మీకు అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై పైన ప్రెస్ చేయగానే ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మన డయల్ ప్యాడ్లో అయితే ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, చూడడానికి చాలా కూల్గా ఉంది. మన ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు, అరే డయల్ ప్యాడ్లో ఏ విధంగా ఫోటో సెట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా పర్మిషన్ ఇచ్చేదన్నా, ఈ క్వాలిటీ ఏమైనా సెట్ చేసుకోవాలన్నా వాటన్నిటిని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్లో మనం చేసుకోవాల్సిన వర్క్ అయితే అయిపోయింది. సింపుల్గా ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్లో బై డిఫాల్ట్ ఒక డైలర్ ఉంటుంది కదా, ఆ డైలర్ని తీసి ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న డైలర్ ఉంటుంది కదా, ఆ డైలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్ దాన్ని విధంగా తీసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి మీరు దీన్ని ఎప్పుడు ఓపెన్ చేసినా సరే మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సింపుల్ డైల్ ప్యాడ్లోకి వచ్చేయండి, మీరు ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి విధంగా కాల్స్ కూడా చేయొచ్చు. మనకు డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్లో విధంగా డైల్ ప్యాడ్ని కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా ప్లేస్టోర్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.